నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పార్థసారథి నగర్ లో సుమారు 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్థసారథి నగర్ వేగవంతంగా విస్తరిస్తోందని, మరో 2 నెలల్లో డివిజన్ అభివృద్ధికి 30 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 17వ డివిజన్, ఈ 17వ డివిజన్లో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన. అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించమని అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ సిమెంట్ రోడ్డు ఒక్కదానితోనే ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంగా, ముఖ్యంగా 17వ డివిజన్లో పార్థసారథి నగర్ వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడొచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఇటీవల కాలంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, వేగవంతంగా ఇళ్ళు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో 17వ డివిజన్లోని పార్థసారథిని ఒకటి. ఈ పార్థసారథి నగర్ మీద ప్రత్యేక దృష్టి సారించాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్థానిక నాయకులు నా దృష్టికి తీసుకురావటం జరిగింది. అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అతి త్వరలో మంచినీటి సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు కూడా అతి త్వరలోనే ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాట ఇస్తూ, మరో 2 నెలల్లో ఈ డివిజన్కి, 17వ డివిజన్కి మరో 2 నెలల్లో మరో 30 లక్షల రూపాయల నిధులు కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయిస్తానని కూడా చెప్పుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని నేను అందరినీ కూడా కోరేది ఒకటే, నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి, రాజకీయ వాదాలకి వెళ్లకుండా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నా సేవలసులు కావచ్చు, నిరంతరం ప్రజల్లో ఉండి ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ పారిశుద్ధ్యం కానీ సక్రమంగా లేకుంటే అనేక రకాల విష జ్వరాలు వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారిశుద్ధ్యం విషయంలో నగర కార్పొరేషన్ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకోవాలని, ముఖ్యంగా ఈ వేగవంతంగా విస్తరిస్తున్నటువంటి శివారు కాలనీల వాసులందరికి కూడా నేను మనవి చేసేది ఒకటే, మీరు మీ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోండి. అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు దానిలో ఎక్కడా కూడా కులాలు, మతాలు, పార్టీలు భేదం చూడకుండా ఆ ప్రాంత వాసులు అయి ఉండి ఆ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయించే వారితో కలుపుకొని మీరు అభివృద్ధి కమిటీలు వేసుకోండి. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఉంటే వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పండి. ఖచ్చితంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలో రామ్మూర్తి నగర్ ఏదైతే కమిటీ ఉందో, అభివృద్ధి కమిటీ, ఆ యొక్క రామ్మూర్తి నగర్ అభివృద్ధి కమిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికి కూడా ఆదర్శం కావాలని నేను ప్రతి దగ్గర కూడా చెప్తూ ఉన్నా. ఎన్నికలు పూర్తయిని ఇక వాదాలు, వివాదాలు, రాజకీయ వివాదాలు ఏ ఉండకూడదు. ఎక్కడికక్కడ కరెంటు కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, మంచినీటి సమస్య కానీ, ఏదైతే పార్కుల ఆధునీకరణ, పార్కుల పరిరక్షణ, అదేవిధంగా శ్మశానాల అభివృద్ధి, వీటన్నిటి కోసం కూడా శక్తి వంచన లేకుండా అటు ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో, ఫ్యాక్టరీ యాజమాన్యాల సిఎస్ఆర్ గ్రాంట్ సహకారంతో శక్తికి మించి పనిచేస్తా, దానికి అందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క శివారు కాలనీల్లో ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధికి అభివృద్ధి కమిటీలు పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా అభ్యర్థిస్తూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు,
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు. నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.